రెడ్డిక ఎన్నికల ప్రచారంలో ఇందిరమ్మ రాజ్యం అంశంపై మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ఇందిరమ్మ పాలనంటే ఎమర్జెన్సీ అని, ఎవరికి ఉపయోగం కాదని కేసీఆర్ అనక దానిపై రేవంత్ స్పందించారు. పేదలకు దారి చూపించిన నేతగా ఆయన అభివర్ణించారు. కేసీఆర్ రేవంత్ మాటలేంటో చూద్దాం. ఇందిరమ్మ రాజ్యం అంత చక్కదనం ఉంటే ఎన్టీ రామారావు ఎందుకు పార్టీ పెట్టవలసి వచ్చింది? 2 రూపాయల కిలో బియ్యం ఎందుకు ఇవ్వవలసి వచ్చింది? మాడిన కడుపులున్నాయని, ఎండుతున్న డొక్కలున్నాయని ఆనాడు 2 రూపాయల కిలో బియ్యం పెట్టవలసి వచ్చింది. మీ అందరికి తెలుసు. మరి ఎందుకు పెట్టవలసి వచ్చింది? ఇందిరమ్మ రాజ్యం చక్కదనం ఉంటే ఎన్టీ రామారావు అనేవాడు పార్టీ ఎందుకు పెట్టిండండి? మనం ఆలోచన చేయాలి. నేను అందుకే ప్రజాస్వామ్య పరిణతితో మీ గ్రామాలలో చర్చించి ఈ నిర్ణయాలు చేయమని మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చే రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం నాడు భూస్వాముల దగ్గర, జామీందారుల దగ్గర, జాగీర్లాల దగ్గర వేలాది ఎకరాల భూములు ఉంటే సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి వేలాది ఎకరాల భూములను దొరల నుంచి గుంజుకొని దళితులకు, గిరిజనులకు అసైన్మెంట్ పట్టాలు ఇచ్చి భూ యజమానులను చేసింది ఇందిరమ్మ రాజ్యం. ఇవాళ దళితులు, గిరిజనులు ఇవాళ 25 లక్షల ఎకరాల భూములు దళితులు యజమానులుగా ఉన్నారంటే 12 లక్షల ఎకరాల భూములు గిరిజనులకు భూ యజమానులైనరు అంటే ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన భూములన్నీ నేను గుర్తు చేయదలుచుకున్నా.